Hi, hello, welcome back to our channel Rams Bujji Beauty and Healthy Tips. Ela unnaru friends, baagunnara? Neenaithe chaala baagunnanu. Meeru ela unnaru ane tappakunda comment section lo naato share chesandi. Ee roju meeto share chesukopoye beauty tip anadi meeku chaala useful ga untadani ee video cheyadam jarigindi. Inka late cheyakunda let's go to the video. Ee beauty tip enti ante mana skin meeda unna perigipoyina jidduni tolaginchadaniki ee ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్లటి మచ్చలను తొలగించడానికి కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, ముఖం మీద ఉన్న జిడ్డు కూడా తొలగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్. మనకి ప్రస్తుత కాలంలోన బయట నుంచి వచ్చే మురికి డస్ట్ వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోవడం, చాలా జిడ్డుగా అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ జిడ్డుని ఈజీగానే మన చిన్న చిన్న హోమ్ రెమెడీ టిప్స్ అనేవి ఫాలో అవడం వల్ల ఈజీగా తొలగించుకోవచ్చు. ఆ జిడ్డును తొలగించి మన స్కిన్ని చాలా రీఫ్రెష్గా ఉంచడానికి ఈ బ్యూటీ టిప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బ్యూటీ టిప్ అనేది ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. ఈ బ్యూటీ టిప్కి కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే శనగపిండి, టమాటా, రోజ్ వాటర్. ఈ మూడు కూడా మన స్కిన్కి చాలా మేలు చేసే వస్తువులే. శనగపిండి అనేది మన స్కిన్ని చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టమాటా అనేది చాలా బ్యూటీ టిప్స్ అనేవి చాలా ఉపయోగాలు అనేవి టమాటా వల్ల మనకి ఉన్నాయి. టమాటా అనేది మన స్కిన్ గ్లోని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టమాటా అనేది. ఈ టమాటా వల్ల మనకి అనేక రకమైన బ్యూటీ హెల్ప్ఫుల్ థింగ్స్ అనేవి మన టమాటా వల్ల ఉన్నాయి. ఈ రోజ్ వాటర్ అనేది మన స్కిన్ని న్యాచురల్గానే సాఫ్ట్గా, స్మూత్గా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోజ్ వాటర్ అనేది. రోజ్ వాటర్ మన స్కిన్ని చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్కిన్ మీద ఉన్న మృదు కణాలని తొలగించడానికి కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మూడు కూడా ఉపయోగించి ఫేస్ ప్యాక్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ మూడు కూడా మన స్కిన్ని చాలా మేలు చేసే పదార్థాలు కనుక మన స్కిన్కి ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అనేది, ఎటువంటి కెమికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఆ బ్యూటీ టిప్ చెప్పే ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు కనుక విజిట్ చేస్తే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి చేయడం వల్ల నేను చేసే బెస్ట్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే అప్డేట్ అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లెట్స్ గో టు ద వీడియో. ముందుగా శనగపిండిని ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేవి ఒక క్లీన్ బౌల్లో తీసుకోండి. ఈ విధంగా క్లీన్ బౌల్లో తీసుకొని ఇందులోకి మనం టమాటాని హాఫ్ కట్ చేసి ఇలా గుజ్జు అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సీజ్ చేసుకోండి. ఇలా బాగా కూడా మనం గుజ్జు అనేది తీసుకొని అందులోకి కొద్దిగా రోజ్ వాటర్ అనేది యాడ్ చేయండి. ఈ విధంగా రోజ్ వాటర్, టమాటా, శనగపిండి కూడా బాగా కూడా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా మన ఫేస్కి అప్పర్ డైరెక్షన్ నుంచి అప్లై చేసుకోండి. చూసారు కదా, ఇలా నేను చూపించే విధంగా మీ ఫేస్కి అప్పర్ డైరెక్షన్ నుంచి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ అనేది లీవ్ చేయండి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకి 15 మినిట్స్ తర్వాత మన ఫేస్ అనేది ఇలా డ్రైగా అవుతుంది. ఇలా డ్రైగా అయిన తర్వాత మనము చల్లటి వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. అప్పుడు మన స్కిన్ అనేది చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా, ముఖం మీద ఉన్న జిడ్డుని తొలగించడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ముఖం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంచడాన్ని, ఫేస్ని చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంచడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ అనేది డెఫినెట్లీ వీక్లీ వన్స్ ట్రై చేయండి, బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. నేను అనేది యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ఈ ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ 2x ట్రై చేయండి. నిజంగానే మన మొహం అనేది చాలా, ఫేస్ అనేది చాలా గ్లోన్ పెంచడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరిన్ని మంచి బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయిన టిప్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మై ఛానల్. Have a nice day. Thanks for watching. Bye bye. Take care.